డేంజర్ స్పాట్ ఆరవ భాగం ఐదవ భాగంలో రవి కోలుకో కోలుకుంటాడు చిత్ర ఆఫీస్ వ్యవహారాలన్నీ టేక్ ఓవర్ చేస్తుంది రవి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇక సోఫియా రవి రోజు కలుసుకుంటూ ఉంటారు చిత్రకు ఎలాగైనా విడాకులు ఇచ్చి సోఫియాను పెళ్లి చేసుకోవాలని గాఢంగా అనుకుంటాడు రవి కానీ సోఫియా ఒప్పుకోదు కథ కొనసాగుతుంది మంచం మీద వెల్లకిలా పడుకుని పైకి చూస్తూ ఆలోచనల్లో పడిన చిత్రకు గుండెల్లో నుంచి చిన్న చిన్నగా మొదలైన బాధ క్షణక్షణానికి పెరుగుతూ నిద్ర పట్టకుండా చేసింది ఒకవేళ రవి సోఫియాను పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే తనేం చెయ్యాలి తనేం చెయ్యగలదు ఆయనే పరిస్థితుల్లోనూ సోఫియాను వదులుకోలేడు ఆయన సోఫియాను పెళ్లి చేసుకుంటే నా గతేం కావాలి ప్రాణంగా ప్రేమించిన ఆయన దూరమైతే ఇక తన బ్రతుకెందుకు ఒకరోజు సోఫియా సోఫియాని కలవరిస్తూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి రవివర్మ ఫ్రెండ్స్తో కలిసి నెలకు ఒకటి రెండు సార్లు డ్రింక్ చేస్తాడు హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత సంతోషంతో అతని ఫ్రెండ్స్ అంతా గ్రీన్ల్యాండ్ హోటల్లో పార్టీ చేసుకున్నారు ఆ పార్టీలో చాలా ఎక్కువగా తీసుకున్నాడు రవివర్మ ఇంటికొచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా బెడ్ మీద వాలిపోయాడు అతను భోంచేస్తాడేమోనని అడగటానికి అతని గదిలోకి వచ్చింది చిత్ర అతను బూట్లు కూడా విడవకుండా పడుకొని ఉన్నాడు చిత్ర బూట్లు తీసి సాక్సులు తీసి టై ఊడదీయడానికి అతని మీదికి ఒంగింది ఆ స్పర్శకు అతను కళ్ళు తెరవకుండానే సోఫియా నువ్వు నా ప్రాణం నువ్వు నాకు కావాలి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీతో పాటు నేను వస్తాను నువ్వు చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోతాను మగతలాంటి మత్తులో కలలాంటి నిజంలో చిత్రను సోఫియా అనుకుని ఆమెను గాఢంగా గుండెల్లో పొదువుకొని ఆమె చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమను అందరూ చూపిస్తారు కానీ ఆ చూపించే విధానంలో ఎంతో తేడా ఉంటుంది రవివర్మ అందించిన ఆ ముద్దు ఆ బిగి కౌగిలి అనుభవించిన చిత్ర ఆ క్షణంలో తన దురదృష్టానికి సోఫియా అదృష్టానికి బాధపడింది ఆ రాత్రి చిత్ర పెనుగులాడిన అతని ఉక్కులాంటి కౌగిలి నుంచి తప్పించుకోలేకపోయింది ఆమెకు కూడా అతని గుండెల మీద నుంచి కదలాలనిపించలేదు సోఫియా ఉబుకుతున్న కన్నీటిని ఆపుకుంటూ అంది చిత్ర రోజూ నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండలేకపోతున్నాను చిత్రముఖం చూడాలంటే భయం ఆమెకు ద్రోహం చేస్తున్నాను అన్న ఆవేదన ఆమెతో కాపురం చేసి నీకు ద్రోహం చెయ్యలేను ఏ బంధం లేకుండా నీ జీవితంతో ఆడుకోలేను ఆ రెండింటి మధ్య నా మనసు నలిగిపోతోంది ఈ బాధను మర్చిపోవాలనే నన్ను నేను మరిచిపోయే వరకు తాగాను బాగా తాగాను ఆ తర్వాత రవివర్మ ఇంకేం మాట్లాడలేకపోయాడు పూర్తి నిషాలు మునిగిపోయాడు చిత్ర లేచి ఏడుస్తూ తన వచ్చి పడుకుంది ఆ రాత్రి తర్వాత ప్రతి రాత్రి ఆ ముద్దు తొలిసారిగా అందించిన అనుభూతి గుర్తుకొచ్చి మనసు ఆ అనుభూతిని కోరుతున్న అతి కష్టం మీద దాన్ని అదుపులో పెట్టుకుంటోంది తాళి కట్టిన భర్త ఆయన పూర్తి అధికారాలు ఆయన మీద నాకున్నాయి అయినా మా మధ్య చోటు చేసుకున్న సోఫియాను ఆయన నుంచి దూరం చేసే శక్తి నాకుందా ఆయన భార్యగా సోఫియా నిష్క్రమణను స్వార్థపరురాలిగా కోరుకుంటోంది నా హృదయం ప్రతి రాత్రి మనస్సుతో యుద్ధం చేయలేకపోతున్నాను ఆయన నా ప్రేమను నన్ను పక్కనబెట్టి మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించినా వివాహ బంధానికి కట్టుబడి ఆయన ఎవరితో కాపురం చేసినా నా భర్తేగా అన్న తృప్తితో బ్రతకనా తనలోని సంఘర్షణకు ఒక స్పష్టమైన అవగాహన లేదు చిత్రకు ఏ క్షణంలో భర్త నుంచి ఎటువంటి మాట వినవలసి వస్తుందో అని మనసు మూలల్లో ఏదో భయం రోజు రోజుకు తాను మానసికంగా కృంగిపోతున్నాను అన్న విషయం చిత్రకు తెలుసు ఆ డల్నెస్ నుంచి బయటపడటానికి ఒకటే మార్గం ఉంది పనిలో మునిగిపోతే అన్నీ మర్చిపోవచ్చు నెల రోజుల్లోనే ఆఫీసు విషయాలన్నీ వంట పట్టించుకున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయారందరూ రవివర్మకు సోఫియాకు సంబంధం ఉందని ఆఫీసు విషయాలు కూడా పట్టించుకోకుండా ఆమెతోటిదే లోకం అన్నట్లు తిరుగుతున్నాడని రవివర్మ స్నేహితులు అందరితో పాటు ఆఫీస్ స్టాఫ్ వర్కర్స్ కూడా అనుకుంటున్నారు భర్త అలా తిరుగుతున్నా తనకేం పట్టనట్టుగా ఆఫీస్ నంటి పెట్టుకొని కూర్చుంటున్న ఆమెను చూసి ఈమెకు ముఖ్యం కానీ ఈమెకు ఆఫీస్ ముఖ్యం కానీ భర్త ముఖ్యం కాదు అందుకే ఆయన గారు అలా సుఖాల్లో మునిగి తేలుతున్నారు ఈమె గారు డబ్బును పోగు చేసుకుంటున్నారు అనుకున్నారు స్టాఫ్ అంతా నిజానికి తనంతాను మర్చిపోవాలని పనిలో పడి తేలికగా ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీలు కానంత బిజీ అవ్వాలని కంపెనీకి రావటం మొదలుపెట్టింది మొదట చివరికి రొటీన్గా మారింది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు చిత్రకు రకరకాల యోచనలు స్థిరం లేని మెదడును గిర్రను తిప్పుతున్నాయి పెళ్లైన కొత్తలో రోజుకు ఒక్కసారి ఒక్క మాటైనా మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టినట్లుగా ఉండేది ఆయన మాట్లాడకపోతే నేనైనా మాట్లాడించేదాన్ని అలాంటిది ఇప్పుడు వారాల తరబడి మాట్లాడుకునే అవకాశమే లేదు ఎంత వ్యత్యాసం ఆ రోజుల్లో ఆ కాస్త అనురాగానికే ఎన్ని మధురిమలు జీవితం తరిగిపోతున్న కొద్దీ అన్నీ తరిగిపోతాయేమో తనలో తను విరక్తిగా నవ్వుకుంది చిత్ర జోషి గారు సిగరెట్ కాలుస్తూ సోఫాలో కూర్చున్నారు చంద్ర ఆయనకెదురుగా కూర్చుంటూ ఏమండి అని పిలిచింది ఏమిటి చంద్ర అన్నారు భార్య ముఖంలోకి చూస్తూ జోషి గారు ఆయన అంతకుముందు పులిలా ఎంతో హుందాగా ఉండేవారు సోఫియాను గురించిన దిగురుతో మనిషి చాలా కృంగిపోయారు తనకు పిల్లలు లేరు సోఫియా జీవితం ఇలా అయింది ఇక తను ఎవరి కోసం సంపాదించాలన్న బాధతో వ్యాపారం కూడా మానేశారు సోఫియా పేరా చంద్ర పేరా చెరో ఐదు లక్షలు బ్యాంకులో వేశారు తన పేరుతో బ్యాంకులో కొంత డబ్బుంచుకుని మీద నెలకు ఐదు వేలు తీసుకుంటున్నారు స్వంత మేడ ఉంది ఖరీదైన కారు ఉంది ఏ బాధ్యత లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు సోఫియా విషయం ఏం ఆలోచించారు మనమేం ఆలోచించినా ఏం చేయగలం అది చేతులారా చేసుకుంటున్న దాన్ని మనం కాదంటే మాత్రం ఊరుకుంటుందా ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది ఆవేదనగా అన్నారు అలా అనుకుని చూస్తూ ఊరుకోవటమేనా అంది దిగులుగా చంద్ర అంతకన్నా ఏం చేయమంటావు నువ్వే చెప్పు అతనితో మాట్లాడి గుళ్ళో దండలు మార్పిస్తే ఇద్దరూ భార్యాభర్తలవుతారు చంద్ర ఉరిమినట్టుగా అరిచారు నేనన్న దాంట్లో తప్పేముందండి ఇద్దరూ చాటుమాటుగా కలుసుకుంటున్నా నలుగురికి తెలియకుండా ఉంటుందా ఇప్పటికే వాళ్ల మధ్య ఏ సంబంధం లేకపోయినా అక్రమ సంబంధాన్ని అంటగట్టి నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటున్నారు వాళ్ల నోళ్లు మూయించాలంటే ఇంతకంటే గత్యంతరం లేదండి చంద్ర నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇంత జరిగిన తర్వాత మళ్లీ వాడి దగ్గరికి వెళ్ళి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని ప్రాధాయపడమంటావా ఏ ముఖం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళమంటావు రవివర్మ మీరు ఊహించుకుంటున్నట్టుగా దుర్మార్గుడు కాదండి పగ సాధించుకోవాలన్న కోరిక అతనిలో లేదు నిజంగా అలాంటి కోరికే ఉంటే మీరు చేయించిన పనికి ఏనాడో ప్రతీకారం తీర్చుకునుండేవాడు మీ చెల్లెల్ని అంతగా ప్రేమించే అతను సోఫియాకు అన్నగా మిమ్మల్ని ద్వేషించలేడు ఆ నమ్మకం నాకుంది మనం పెద్దవాళ్ల ముండి కూడా సోఫియాను గురించి పట్టించుకోకుండా అనాథలా వదిలేద్దామంటారా మనమే పట్టించుకోకపోతే సోఫియాను గురించి ఇంకెవరు ఆలోచిస్తారు సోఫియా ఇంకొకరిని పెళ్లి చేసుకోదు ఆమెను పెళ్లి చేసుకోవటానికి రవివర్మ సిద్ధంగా ఉన్నాడు మన బాధ్యత మనం తీర్చుకుంటే బాగుంటుంది ఏమంటారు అతనికి భార్య ఉంది ఆ అమ్మాయి కూడా సోఫియా లాంటిదే కదా ఆ అమ్మాయి ఇంటిలో ఉండగా సోఫియాను అతనికిచ్చి పెళ్ళేలా చేస్తాం ఆ అమ్మాయి ఉన్న వీళ్ళిద్దరూ కలుసుకుంటూనే ఉన్నారుగా చాటుమాటుగా కలుసుకోవటం కంటే పెళ్లి చేసుకోవటం మంచిది కాదా అలా అని నువ్వు నేను అనుకుంటాం అతని భార్య అనుకోవాలి కదా ఇంతెందుకు వయస్సు మళ్ళిన నేను ఇప్పుడైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే నువ్వు అంగీకరిస్తావా నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయమా ఆ అమ్మాయి మాత్రం ఎలా అంగీకరిస్తుంది మనం మాత్రం ఎలా అడుగుతాం బాధగా అన్నాడు జోషి ఆ అమ్మాయికి కూడా వీళ్ళ విషయమంతా తెలుసు తెలిసే పెళ్ళి కొప్పుకుందని స్రవంతి నాతో చెప్పింది అతని మీద ప్రేమతో అప్పుడు ఒప్పుకుంది అది ఏ పరిస్థితుల్లో అతనికి అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లికి ముందు ఎవరిని ప్రేమిస్తే ఏం పెళ్ళైన తర్వాత నన్ను ప్రేమించకపోతాడా అని అప్పుడు ఒప్పుకొని ఉంటుంది అదీగాక సోఫియా కూడా పెళ్ళైంది కాబట్టి తన జీవితంలో ఇక ప్రవేశించదన్న నమ్మకంతో ఒప్పుకొని ఉంటుంది ఇప్పుడు ఎలా సోఫియాను ఆమె భర్త చేసుకోవటానికి ఎలా ఒప్పుకుంటుంది మీరేమిటి ఆ అమ్మాయి తరపున వకాల్త పుచ్చుకున్న లాయర్లా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి అయినా సోఫియా లాంటిదే కదా ఇంతకీ మీరనేదేమిటి నే వెళ్ళి అడగలేను ఒకరికి నేనుగా ద్రోహం చేయలేను అలా అనుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న చెల్లెలి జీవితాన్ని ఇలా గాలికొదిలేస్తారా అంతకన్నా నేను చెయ్యగలిగిందేం లేదు నలుగురు అనే మాటలు భరించలేక సోఫియా ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే అప్పుడేం చేస్తారు అంది చంద్ర కోపంగా ఆ ప్రభువు దాని చావును అలా రాసిపెట్టాడు కాబోలు అనుకొని దాని శవాన్ని సమాధి చేస్తాను దానికోసం రెండు కన్నీటి చుక్కలు రాలుస్తాను బాధ వేదన మిళితమైన స్వరంతో అన్నారు జోషి గారు ఏమండి సోఫియాను గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చిందండి దాని వంటి మీద దోమకుడితేనే విలవిల్లాడిపోయే మీరు ఎంతగా మారిపోయారు ఎంత దారుణంగా మాట్లాడారు అంది బాధగా చంద్ర నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది చంద్ర వద్దండి సోఫియాను గురించి మీరు ఇలా మాట్లాడడం నేను భరించలేను అంది చంద్ర ఏడుస్తూ కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం దానికోసం ఎదురు చూడటం తప్ప ఎవ్వరం ఏం చెయ్యలేం అన్నారు జోషి గారు నిర్లిప్తగా కాలమే సోఫియా పట్ల శత్రువుగా మారిందనుకుంటే మీరు శత్రువుగానే మారారు అంది చంద్ర ఏడుస్తూ చంద్ర సోఫియా అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు చిన్నతనం నుంచి నాకు పిల్లలనే వాళ్ళు లేకుండా చేసుకుని దానిమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచాం అందుకు ప్రతిఫలంగా అది నాకేం చేసింది శత్రువు కంటే ఎక్కువగా నన్ను మోసం చేసింది నలుగురిలోనూ తలెత్తుకోలేకుండా చేసింది ఆ అవమానాన్ని భరించలేకనే బయటికెళ్లటం మానుకున్నాను నా వేలితో నా కంటనే పొడుచుకున్నట్లయింది బాధ వేదన మిళితమైన స్వరంతో అన్నారు మీరేమో ఇలా అనుకుని బాధపడుతున్నారు సోఫియా ఏమో మనమూలంగానే రవికి దూరం అయ్యానని బాధపడుతోంది మీ ఇద్దరికీ నచ్చ చెప్పలేను అంది చంద్ర దిగులుగా లాన్లో కూర్చునున్న రవివర్మ గుండెల్లో మంటలు రేగుతున్నాయి ఆలోచనలు అతన్ని వీడి రానంటున్నాయి డియర్ సోఫియా నువ్వు నాకు కావాలి కాలక్షేపానికి ఉపయోగపడే వస్తువులా కాదు శాశ్వతంగా కావాలి ఐ వాంట్ యూ ఐ లైక్ యూ తపనగా పిచ్చిగా అనుకున్నాడు పదే పదే ఉన్మాదిలా అదే మాటను ఎన్నోసార్లు అనుకున్నాడు అతని పెదవుల మధ్య సిగరెట్ కాలుతోంది అతని హృదయం అశాంతితో నలిగిపోతోంది గుండెల నిండా అంతులేని వేదన ఇది అని అనిర్వ ఇది అని నిర్వచించలేని మూగ బాధ వెన్నెల్లా మెరుస్తున్న నందివర్ధన పూల వైపు నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నాడు వెన్నెల కౌగిట్లో ఒదిగిపోయిన ప్రకృతి కాంత వయ్యారాలకిస్తోంది ఆకాశంలో వీధుల్లో చంద్రుడు చుక్కలతో సరసాలాడుతున్నాడు అప్పటికే అరపెట్టె సిగరెట్ కాలి బూడదయింది అయినా రవివర్మ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ఎంత కాలమని సోఫియాను కళ్ళతో చూస్తూ సంతృప్తిని చెందగలడు ఆకలి మీదున్న మనిషి నిండుగా ఉన్న విస్తరిని చూస్తూ భోంచేయకుండా ఎలా కడుపు నింపుకోగలడు జీవితాన్ని అనుభవిస్తేనే కదా అనుభూతి తృప్తి పొందేది ఆమెకు దూరంగా ఉండటానికి ఇక మనస్సు అంగీకరించటం లేదు సోఫియా భర్తతో కాపురం చేసుకుంటున్నా తను మనశ్శాంతిగా ఉండగలిగాడేమో నా కోసం అన్ని వదులుకొని వచ్చిన ఆమెకు నేనేం చెయ్యగలను ఈరోజు చిత్రతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి లేచి లోపలికొచ్చాడు చిత్ర రూమ్కు అతని రూమ్కు మధ్య తలుపుంది ఆ తలుపురెక్కలు తెరిచే ఉంటాయి రవివర్మ చిత్రగదిలోకి వచ్చేసరికి బెడ్ మీద పడుకునుంది ఆమె చేతిలో పుస్తకం ఉన్న ఆమె చూపులు మాత్రం ఎక్కడో ఉన్నాయి పొందికగా కట్టుకున్న ఆర్గండి చీర కుచ్చిళ్ళు పాదాల మీద జీరాడుతున్నాయి ఆకర్షణీయమైన రూపం పొడవైన కనురెప్పలతో సోగదేరిన కళ్ళు నవ్వితే సొట్టలు పడే నిండైన చెక్కిళ్ళు విల్లులా వంపు తిరిగిన పెదవులు చిత్ర నన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా ఎంతో సుఖపడేది నామూలంగా ఆమె భవిష్యత్తు పాడైంది ఆమెను చూస్తున్న కొద్దీ అతనిలో అశాంతి ఇంకా ఎక్కువైంది ఆమె సమక్షంలో ఆమెను గురించి మాట్లాడలేకపోతున్నాడు అంతు తెలియని అగాధంలా మనస్సు అతనికి ఏమాత్రం అర్థం కాదు చిత్ర అతని వైపు చూసింది అతన్ని చూస్తే చాలు అంతరాంతరాలలో ప్రేమ పెళ్ళుబుక్కుతుంది దేన్నైనా ఇతరుల కంటపడకుండా దాచగలమేమో గాని ప్రేమను మాత్రం దాచలేం అది దాచినా దాగదు మాటల్లోనో చూపుల్లోనో వ్యక్తమవుతూనే ఉంటుంది చిత్ర నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను పాలిపోయిన వదనంతో నిస్త్రాణగా అన్నాడు రండి కూర్చోండి మంచం మీద నుంచి లేచి సోఫాలో కూర్చుంది చిత్ర ఆమెకెదురుగా ఉన్న సోఫాలో అతను కూర్చున్నాడు చిత్ర కళ్లల్లోకి చూడటానికి అతనికి ధైర్యం చాలటం లేదు మనసంతా అలజడిగా ఉంది ఇరువురి మధ్య కాలం మౌనంగా గడిచిపోతోంది గుండె గొంతుకలో అడ్డుపడినట్లుగా నోరు మెదపలేకపోతున్నాడు చెప్పండి అంది అతని ముఖంలోకి చూస్తూ చిత్ర మధురమైన ప్రేమానుభూతులకు ఆఖరి మెట్టు పెళ్ళి అప్పుడే పైవాటికి అందం పరిపూర్ణత చేకూరుతుంది అతని మాటలకి ఆమె నరాల్లో రక్తప్రసరణ అధికమైంది గుండె దడదడలాడింది ఇంకా ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతోనేమో నోట్లో తడి కూడా ఆరిపోయింది మనస్సులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడటం నాకు చాతకాదు అందుకే నీ మనస్సు బాధపడుతుందని తెలిసినా చెప్పకుండా ఉండలేకపోతున్నాను నువ్వంటే నాకు సెక్రటరీగా అప్పటి ఇప్పటి వరకు గౌరవం ఉంది స్నేహితురాలిగా ప్రేముంది ఆత్మీయురాలిగా అభిమానముంది కానీ భర్తగా మాత్రం నీతో ప్రవర్తించలేకపోతున్నాను చిత్ర ఎన్నోసార్లు నిన్ను దగ్గరకు తీసుకోవాలని అనుకున్నాను సోఫియా గుర్తుకొస్తుంది ఆవేశం చల్లారిపోతుంది ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలతో నా మనస్సు నలిగిపోతుంది చిత్ర ఎప్పటికీ నీకు న్యాయం చెయ్యలేను చిత్రకు మీద పిడుగులు పడుతున్నట్టుగా ఉంది ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అంది ఆమె కంఠం వృద్ధమైంది కళ్లల్లో చిందే నీటిని కప్పిపుచ్చుకోవాలని తలదించుకుంది శాశ్వతంగా భర్తకు దూరమయ్యే సమయం ఆసన్నమైందన్న భయం ఆమె గుండెను కుదిపేస్తోంది చిత్ర ప్రేమించిన భర్తతో ఎంతకాలమని కలిసి ఉండగలవు అందుకే నాకు విడాకులు ఇవ్వు బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడింది చూడండి మబ్బు పడితే చాలు మయూరం ఆనందంగా నాట్యం చేస్తుంది ఎందుకంటారు ఆ మబ్బు తెమ్మర నుంచి నేలకు దిగిరాదు కదా అయినా మయూరం ఆనందించేది మబ్బు తెమ్మర కోసం కాదు తన కోసమే జాబిలి కోసం కలువరేయి రేఖలతో విచ్చుకుంటుంది జాబిలి తను చూపించే ప్రేమకు తారల్ని బదిలి తనని చేరుకుంటాడని కాదు చేరుకోవాలన్న కోరికతో కాదు ఆ ప్రేమించటంలోనే అంతులేని ఆనందముంది ఆనందం కోసమే ఆ నిరీక్షణ మనుషుల్లోనే కాదు ఊహకందని అతీతమైన అనుబంధాలెన్నో ప్రకృతిలో కూడా కనిపిస్తాయి శారీరక ఆకర్షణకు అతీతమైనది ప్రేమ అది కేవలం మనసులకు మాత్రమే సంబంధించినది ఆ రెండక్షాల పదంలోనే సృష్టి అంతా దాగుంది ప్రేమకు బానిసగాని వాళ్ళెవ్వరూ ఉండరు ప్రేమ కంటే దేదీ ఈ ప్రపంచంలో లేదు చూడండి మీరు కోరితే నా ప్రాణమైన సంతోషంగా ఇస్తాను అంతేగాని నన్ను మాత్రం మీకు దూరం చెయ్యకండి దుఃఖంతో గొంతు పూడుకుపోగా అంతకు మించి మాట్లాడలేకపోయింది నువ్వు చూపించే ప్రేమకు ప్రతిఫలంగా నా నుంచి ప్రేమను పొందలేవు అందుకే చిత్ర మన విషయమంతా తెలిసిన నా ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు మీ పెళ్ళి నేనే స్వయంగా దగ్గరుండి జరిపిస్తాను నా ఆస్తిలో సగం ఆస్తి రాసిస్తాను చిత్ర నిండా పాతిక సంవత్సరాల వయసైనా లేదు నీకు అనుభవించాల్సిన వయసంతా ముందే ఉంది నువ్వు అందరిలా సంతోషకరమైన జీవితం గడపాలి సోఫియాకు తప్ప నేనెప్పటికీ నిన్ను భార్యగా నా జీవితంలోకి ఆహ్వానించలేను నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకో నీ పెళ్ళయ్యేంతవరకు నీ జీవితం ఒక గమ్యానికి చేరే వరకు సోఫియా నన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది తను ఒంటరిగా ఉండటానికైనా ఒప్పుకుంటుంది కానీ నీ కన్యాయం చేయటానికి ఒప్పుకోలేకపోతుంది నా మూలంగానే కదా ఆమెకు నీకు ఈ బాధలన్నీ అందుకే చెప్తున్నాను మన ముగ్గురం సంతోషంగా ఉండాలనుకుంటే జీవితపు విలువల్ని పూర్తిగా పొందాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యటం ఒక్కటే మన సమస్యలన్నింటికీ పరిష్కారం అతను చెప్తూ ఉంటే స్తబ్దుగా ఉండిపోయింది చిత్ర మీరు చెప్పిన విషయాలన్నీ కొత్తవి కాదు అన్నీ నాకు తెలిసినవేగా నీ నిర్ణయం మీదే ముగ్గురు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకో ఈ క్షణంలోనే నీ నిర్ణయాన్ని చెప్పమని ఒత్తిడి చెయ్యను బాగా ఆలోచించుకుని చెప్పు గుడ్ నైట్ అంటూ తన గదిలోకెళ్ళి పడుకున్నాడు రవివర్మ ఏడ్చి ఏడ్చి అలసిపోయింది చిత్ర ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఠంగ్ టంగ్ మని గోడగడియారం రెండుసార్లు కొట్టింది అర్ధరాత్రి దాటిన చిత్రకు కన్ను మూతపడటం లేదు ఆమె మనస్సు ఆలోచిస్తూనే ఉంది అస్తవ్యస్తమైన ఎన్నో భావాలు ఆమె మనస్సును కలవరపెడుతున్నాయి సోఫియా ఎంత అదృష్టవంతురాలు రవివర్మ ఆమెనెంత గాఢంగా ప్రేమిస్తున్నాడు అసలు ప్రేమంటే ఏమిటి విస్కీ బ్రాందీల్లా మనస్సును మైమర్పించగల మహత్తరమైన మంద ప్రేమంటే శరీరంలోని ప్రతి అణువును ఒకే సమయంలో బాధపెట్టగలిగిన విషమ ప్రేమంటే ఈ ప్రేమతత్వాన్ని గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఎవ్వరూ పూర్తిగా చెప్పలేరు ఎప్పటికప్పుడు తరాలు యుగాలు మారుతున్నా ఈ ప్రేమలో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది గాంధీగారు కూడా లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ డెత్ అన్నారు తను సోఫియాను ఎంతగా ప్రేమిస్తున్నానో చెబుతారే తప్ప ప్రేమ విలువ తెలిసిన ఆయన కూడా నా ప్రేమని అర్థం చేసుకోరేం గతించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే శృతివదంలో మెదులుతుంటే అసంకల్పితంగా దుఃఖం కట్టలు తెచ్చుకొని వస్తోంది హృదయంలోని ఆవేదన కన్నీళ్లుగా మారి మీదుగా జారిపోతోంది హిమాలయాలంత ఉన్నతమైన ఆయన మనస్సులో ఏనాటికైనా తనకంత చోటు లభించకపోతుందా అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాను ఆయన కౌగిలిలో ఒదిగిపోయిన ఆ క్షణాలు ఎంత మధురమైనవి డియర్ రవి ఒక్కోసారి ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఆరాధనగా రవివర్మ ముఖంలోకి చూస్తూ అంది సోఫియా ఏమనిపిస్తుంది అన్నాడు రవివర్మ చెప్పనా ఏం తమాషాగా ఎగరేసాడు రవివర్మ సిగ్గేస్తుంది చ నీకు సిగ్గేమిటి అన్నాడు నవ్వుతూ అంటే నేను సిగ్గిలేని నా అర్థం అంది ఉక్రోషంగా నీకు సిగ్గుపడటం అంటే అసహ్యం కదా నువ్వు సిగ్గుపడితే చూడటానికి నాకు అసహ్యంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ అనవసరంగా సిగ్గుతో మెడికల్ తిరిగిపోవటం అంటే నాకు చిరాకు ఇంతకీ నీకేమనిపిస్తుందో చెప్పనేలేదు నా ఆరాధనలో అనుక్షణం పరితప్పించే నిన్ను తీసుకుని ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆమె ప్రేమకు మనస్సులోనే ఆనందిస్తూ కళ్ళప్పగించి ఆమెనే చూడసాగాడు రవివర్మ రవి ఇన్ని రోజుల నుంచి ఎలాగో ఓర్చుకోగలిగాను ఈ రోజెందుకో నా హృదయం నీ గురించిన ఆలోచనల ఉద్వేగంతో ఊగిపోతోంది మనస్సు పిచ్చిగా తపనగా నిన్ను కోరుకుంటోంది నీ ఎదురుగా కూర్చుంటే నా మనస్సు దూది గాలిలో తేలిపోతుంది అందంలో ఆకర్షణలో కోపంలో కనురెప్పల కదలికలో సోఫియాకో ప్రత్యేకత ఉంది ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న సోఫియా గుండెల గుడిలో నా రూపం నిలిచిపోవటం ఎంత అదృష్టం రవివర్మ ఎంత హుందాగా ఉంటాడు ఆ విశాలమైన ఎద మీద తల అంచుకొని బాధలన్నీ మర్చిపోవాలనిపిస్తుంది నా కోరిక ఎప్పటికైనా తీరుతుందా సోఫియా చెప్పండి నీ ఊహల్ని నిజం చేద్దామా అవును నన్ను తీసుకుని ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుందన్నావుగా ఆ ఊహను నిజం చేద్దామా పెద్దగా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వింది సోఫియా ఏ ఎందుక నవ్వు పిరికివాళ్లలా పారిపోతే మనతో పాటు మన కథ వస్తుంది వస్తే ఏం మనమేం తప్పు చేస్తున్నాం అలా అని మనం అనుకుంటాం ఈ సమాజం అనుకోదుగా లేచిపోయి వచ్చామని తెలుసుకున్న మరుక్షణం ఇల్లు గల మనకి ఇల్లు కూడా అద్దెకివ్వరు ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చూసి తలుపులు మూసుకుంటారు రాని నవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ అంది సోఫియా ఇవన్నీ నీ అనుమానాలు మాత్రమే కాదు రవి పచ్చి నిజాలు అంది బాధగా సోఫియా నువ్వు నాకెప్పటికీ అర్థం కాని పజిల్లా ఉన్నావు పెళ్లి చేసుకుందామంటే కాదంటావు లేచిపోదామంటే వద్దంటావు ఇలా ఒకరిని ఒకరం చూసుకుంటూ ఏ అనుభూతి లేకుండా ఉందాం ఇప్పుడు మనకేం తక్కువైంది అబ్బే మనకేం తక్కువ అన్నాడు రవివర్మ వ్యంగ్యంగా నాకు మాత్రం ఏం అనిపించటం లేదు అంది సోఫియా అల్లరిగా నవ్వుతూ అసలు నీకు కావలసిందేదో నీకు తెలిస్తే కదా తక్కువైందేమిటో అర్థం కావటానికి అన్నాడు రవివర్మ హాస్యంగా నవ్వుతూ సోఫియా చెక్కిళ్ళు కందిపోయాయి అతని మాటల్లోని గూఢార్థానికి అతన్ని చూస్తున్న కొద్దీ అతని కౌగిలిలో ఒదిగిపోవాలన్న కోరిక బలియం కావటంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేక అక్కడి నుంచి లేచింది సోఫియా ఉదయం ఎనిమిది గంటలైనా చిత్ర బెడ్రూమ్లో నుంచి బయటికి రాలేదు రవివర్మ లేచి తన పనులన్నీ ముగించుకుని డైనింగ్ టేబుల్ వచ్చాడు వంటామే వేడివేడి ఇడ్లీ కారం పొడి కొబ్బరి చట్నీ అతని ముందు పెట్టింది ఇడ్లీ తింటూ చిత్ర ఇంకా నిద్ర లేవలేదు వంటలో బాగా లేదేమో వెళ్ళి చూడు అన్నాడు వంట ఆమె చిత్ర గదిలోకి వెళ్ళొచ్చి అమ్మగారు మెలకుగానే ఉన్నారు తలనొప్పిగా ఉందంట ఆఫీస్కు రాలేరంట మిమ్మల్ని వెళ్ళమన్నారు బాబు అంది కాఫీ తాగేసి కార్లో ఆఫీస్కి వెళ్ళాడు రవివర్మ ఉదయం పదకొండు గంటలకు నిద్రలేచి ముఖం కడుక్కుని టిఫిన్ కూడా తినకుండా కాఫీ మాత్రం తాగేసి పడుకుంది సాయంత్రం ఐదు గంటల వరకు భోజనం కూడా చేయకుండా గదిలో నుంచి బయటకు రాకుండా పడుకునే ఉంది రవివర్మ ఆరు గంటలకి ఇంటికొచ్చి డ్రెస్ మార్చుకుని చిత్ర స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుని తెలుపు జాకెట్ వేసుకుంది నుదుట గుండ్రంగా సింధూరం దిద్దుకొని అద్దంలో మరోసారి తన ప్రతిబింబాన్ని చూసుకుని బయటకొచ్చి కార్లో కూర్చుంది చందమామ మబ్బు తెరలతో దోబూచలాడుతూ చల్లగా నెమ్మదిగా వీస్తోంది గాలి ఆకాశంలో అక్కడక్కడ తారకలు తడుక్కుమంటున్నాయి వెన్నెల్లా ప్రకృతి సోయగాలను చూస్తుంటే ఓ రకమైన సంతోషంతో హృదయం గంతులేస్తోంది భర్తతోటి జీవితం తలుచుకుంటే అంతులేని ఆవేదనలో మనస్సు రగిలిపోతోంది కారు వేగంగా పోతోంది అంతకంటే వేగంగా ప్రయాణిస్తున్నాయి చిత్ర మనస్సులోని ఆలోచనలు జీవితంలోని మార్పుల్లాగా అనూహ్యమైన మెలికలతో రోడ్డు ప్రశాంతతను భంగపరుస్తూ మోగే హారన్లు ఈ వెన్నెల్లో తడుస్తూ రవివర్మ భుజం మీద తలాంచుకుని నడిస్తే ఎంత బాగుంటుందో తన ఆలోచనకు తనే నవ్వుకుంది చిత్ర కారు మెయిన్ రోడ్డు వచ్చింది ఎదురుగా లారీ వేగంగా వస్తుంది చిత్ర మనసులో తడుక్కున మెరిసిందో ఆలోచన కారును రోడ్డు మధ్యకు తీసుకొచ్చింది లారీ డ్రైవర్ స్పీడు తగ్గించి అదే పనిగా హార్న్ మోగిస్తున్నాడు కారును వేగంగా ముందుకు పోనిచ్చి లారీకి గుద్దించింది చిత్ర ముఖానికి ఏదో బలంగా కొట్టుకుంది ఏదో మత్తుగా ఎత్తు నుంచి ఎక్కడికో పడుతున్న భావన ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఒళ్ళంతా భరించలేనంతగా నెప్పులు తల దిమ్ముగా ఉంది కళ్ళ మీద బ్యాండేజీ ఉంది తలను అటు ఇటూ కదిల్చింది గుడ్ స్పృహ స్పృహ వచ్చింది ఈమె ప్రాణాలకేం ప్రమాదం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఈమెనేం మాట్లాడించవద్దు అంటున్న డాక్టర్ మాటలు వినిపించాయి చిత్రకు ఏదో నొప్పి శరీరంలో అతి ముఖ్య వాటిని పోగొట్టుకున్న భావన నాలుగు రోజుల తర్వాత తెలిసింది చిత్రకు యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించి కళ్ళు పోగొట్టుకున్నాను అన్న విషయం ఆమెకు కన్నీళ్లు కూడా రాలేదు అన్నీ పోగొట్టుకుంది కళ్ళు పోతే మాత్రమే ఎవరికీ పనికిరాని గుడ్డి జీవితాన్ని ఎలా ఈడ్చుకురావాలి అన్న బాధ తప్ప కళ్ళు పోయాయన్న బాధ లేదు చిత్ర శాశ్వతంగా గుడ్డిదైపోయిందని అందుకు తనే బాధ్యుడిని అన్న వేదనతో ఎవ్వరితోనూ తన బాధను చెప్పుకోలేక తనలో తను కుమిలిపోతున్నాడు రవివర్మ సోఫియా బాధ వర్ణనాతీతం చిత్రను ఇంటికి తీసుకురావటానికి నెల రోజులు పట్టింది ఆమెను గురించిన వేదనతో సోఫియా రవివర్మ తమ సంతోషాన్నే మర్చిపోయారు చిత్రను కంటిపాపలా చూసుకుంటున్నారు చిత్రను చూడటానికి ప్రత్యేకంగా ఒక ఆమెను పెట్టాడు రవివర్మ చిత్రకు స్నానం చేయించటం జడవేయటం డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టడం పగలు రాత్రి ఆమెను అంటిపెట్టుకుని చూస్తుంది అందుకుగాను నెలకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాడు రవివర్మ సోఫియా రోజు వచ్చి చిత్రను చూసి మాట్లాడి వెళ్తోంది అంతకు ముందులా సోఫియా రవివర్మతో గంటల తరబడి మాట్లాడటం లేదు చిత్ర వింటే ఆమె మనస్సు బాధపడుతుందేమోనని ఉన్నంతసేపు చిత్ర దగ్గరే కూర్చుంటోంది చిత్ర ఆఫీస్కి రాకపోవటం మూలంగా ముందులా మళ్ళీ బిజీ అయిపోయాడు రవివర్మ తీరిక తీరిక లేక వెళ్ళటం కూడా మానేశాడు సోఫియా రవివర్మకు భార్యగా కాకుండా ఎప్పటిలా ప్రియురాలిగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంది అందుకు కారణం చిత్రకు నా అన్నవాళ్లు లేకపోవటం తన పనులు చేసుకోవటానికి కూడా వీలు లేకుండా గుడ్డిదైపోవటం అలా జరుగుతున్నాయి రోజులు మార్పు లేకుండా ఒకరోజు సోఫియా వచ్చేసరికి చిత్రగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఆ మాటల్లో తన పేరు కూడా వినిపించటంతో గుమ్మం పక్కనే ఆగిపోయింది సోఫియా భగవంతుడు నీ పట్ల ఎందుకంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు ఇంత మంచి మనస్సు గలదానివి నీకెందుకమ్మా ఇలా జరిగింది నువ్వేం పాపం చేశావని ఆ భగవంతుడు నీ కళ్ళు తీసుకున్నాడమ్మా కన్నీటితో అంటోంది వంటామే మనం చేసుకున్న దానికి భగవంతుడిని నిందించకూడదు శాంతమ్మా బాధగా అంది చిత్ర దేముడు తీసుకున్న దానికి నువ్వేం చేస్తావమ్మా నీకింకా కష్టాలు చాలలేదనుకున్నాడేమో కళ్ళు కూడా తీసుకున్నాడు లేదు శాంతమ్మ నా కళ్ళను దేముడు తీసుకోలేదు నేనే తీసుకున్నాను అందరూ అనుకుంటున్నట్టుగా ఇది యాక్సిడెంట్ కాదు నేనే చావాలన్న ప్రయత్నంలో నా కారును లారీకి గుద్దించాను కానీ నా దురదృష్టం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది అందుకే ప్రాణాలు మిగిలాయి కళ్ళు పోయాయి సోఫియా బిగుసుకుపోయినట్టుగా అయిపోయింది ఎంత పనిచేసావమ్మా ఎందుకు ఇలాంటి పనిచేసావు తల్లి సోఫియా దేవత లాంటి మనిషి ఆ దేవతకు నా మూలంగానే అన్యాయం జరిగింది ఎన్నో బాధలు పడి ఆయన్ని చేరుకోవాలని వస్తే నేను ఆటంకంగా నిలబడ్డాను ఆయన నాతో ఇంతవరకు కాపురం చేయలేదు సోఫియాను తప్ప నన్ను తన మనసులోకి ఆహ్వానించలేనని ఖచ్చితంగా చెప్పారు శాంతమ్మ నా ఆస్తిలో సగం రాసిస్తాను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని చెప్పారు నువ్వు చెప్పు కలలో కూడా ఆయన తప్ప ఇంకొకరిని గురించి ఆలోచించలేను అటువంటిది ఆయన చెప్పగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోగలనా అసలు నా మనసు తెలిసి కూడా ఆ మాటలు ఎలా చెప్పగలిగారు సృష్టిలో మహోన్నతమైనది స్త్రీ మనసు తల్లిగా చెల్లిగా భార్యగా మగాడిని తీర్చిదిద్దేది స్త్రీ అలాంటి స్త్రీ శారీరక సుఖం కోసం కట్టుకున్న భర్తను వదిలి మరో పురుషుని పెళ్లి చేసుకోగలదా అలాంటి స్థితికి మన పవిత్ర భారతదేశంలో పుట్టిన స్త్రీ ఇంకా రాలేదు అందుకే శాంతమ్మ ఆయన నుంచి నేను తప్పుకుంటే వాళ్ళిద్దరైనా సుఖపడతారని ఆశపడ్డాను కానీ వాళ్లకు మంచి చెయ్యబోయి చెడు చేశాను గుడ్డిదాన్ని కావటం మూలంగా నా కర్మానికి నన్ను వదిలేయలేక జీవితంతో రాజీ పడిపోయి నా భర్తగానే మిగిలిపోవాలనుకుంటున్నాడాయన ఆయనకు స్నేహితురాలిగానే మిగిలిపోవాలనుకుంటోంది సోఫియా చూశావా శాంతమ్మ నేను గుడ్డిదాన్నై ఎటువంటి వాళ్లకు ఎటువంటి శిక్ష విధించానో వాళ్ళెప్పటికీ ఏకం కాకుండా చేశాను అంది చిత్ర ఏడుస్తూ ఎంత త్యాగం చేసావమ్మా ముగ్గురు ముగ్గురే స్వార్థం తెలియని వాళ్ళు అంది శాంతమ్మ నా కళ్ళు పోయినందుకు కూడా నేను బాధపడటం లేదు చావాలనుకున్న ఈ గుడ్డిదాన్ని ఎలా చావగలను నాకుగా చావటానికి కళ్ళు కనిపించావు ఏమవుతావో అని నాకో మనిషి తోడు ఇక నేనెలా చావగలను అంటూ ఏడుస్తోంది చిత్ర సోఫియాకు గుండెని ఎవరో బలంగా నొక్కుతున్నట్టు అనిపించింది చిత్ర మాటలు మనస్సులో మారుమోగుతున్నాయి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయింది ఇంటికొచ్చింది తన గదిలోకి వెళ్ళి పడుకుంది సోఫియాను భోజనానికి పిలవటానికి వచ్చిన చంద్రకు నీలిరంగు ఫ్యానుకు వెళ్లాడుతున్న సోఫియా కనిపించింది సోఫియా అంటూ పెద్దగా అరిచి కుప్ప కూలిపోయింది చంద్ర ఆ కేకకు హాలులో ఉన్న జోషి గారు పనివాళ్లు పరిగెత్తుకుంటూ సోఫియా గదిలోకి వెళ్లారు తోటమాలి సోఫియా మెడకున్న చీరను ఊడదీసి ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అమ్మ సోఫియా అంటూ చెల్లెలు శవం మీద పడి హృదయ విదారకంగా ఏడుస్తున్న జోషి గారిని చూస్తుంటే పనివాళ్లు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు క్షణాల మీద శరత్ స్రవంతి రవివర్మ చిత్ర అందరూ అక్కడికొచ్చారు రవివర్మ సోఫియాను చూడగానే మాటా పలుకు లేకుండా శవంలా ఆమె మీద పడిపోయాడు బాబు ఈ కాగితాలేమిటో చూడు అమ్మాయిగారు టేబుల్ మీద ఉన్నాయి అంటూ రెండు కాగితాలు తెచ్చి ఇచ్చాడు తోటమాలి శరత్ ఆ రెండు లెటర్స్ చదివి ఒకటి జోషి గారికి రెండోది రవివర్మకు ఇచ్చాడు రవివర్మను చూస్తుంటే శరత్ గుండె పగిలిపోతోంది గారి చూపులు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి అన్నయ్య కసాయి అతను మేకపిల్లను ఎంతో ప్రేమగా పెంచుతాడు ఎందుకో తెలుసా ఒక్క దెబ్బతో దాని తల నరకటానికి నీకు కసాయివాడికి వాడికి తేడా ఏముంది అతను ఆ పని తన తెరువు కోసం చేస్తాడు కానీ నువ్వు చిన్నతనం నుంచి ఎంతో అప్రూపంగా పెంచి లేని వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసి నా నూరేళ్ల బ్రతుకు మీద నువ్వు కాటేశావన్నయ్యా మతాలు కులాలు మనం సృష్టించుకున్నవే మతం మనిషిని మంచి మార్గంలో నడిపించటానికే గాని నీలాంటి మతోన్మాదుల మూలంగానే మతాలకున్న విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి నువ్వు మతోన్మాదిగా మారటం మూలంగానే కదా ఇంతమంది మనసులు ఇన్ని విధాలుగా క్షోభించేది నువ్వు నిజంగా క్రైస్తవ భక్తుడివే అయితే నువ్వు చేసిన పాపానికి పరిహారంగా నీ చెల్లెల్లాంటి చిత్రజీవితాన్ని ఆదుకో నా మూలంగానే ఆమె అంధురాలైంది అన్నయ్య నా రవికెంతో ఇష్టమైన నా కళ్ళు మట్టిలో కలిసిపోకూడదు నా శరీరంలోని బ్యూటీ స్పాట్ నా కళ్ళని గంటలు తరబడి నా కళ్ళల్లో రవివర్మ తన ప్రతిబింబాన్ని చూసుకునేవాడు నేను పోయిన నా రవి ప్రతిబింబం నా కళ్ళల్లో కనిపించాలి అది నా చివరి కోరిక నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే నా కళ్ళను చిత్రకు అమర్చే ప్రయత్నం చెయ్యి ఒక చెల్లెలి బతుకును సమాధి చేసిన మరో చెల్లెలి జీవితంలో వెలుగును నింపినవాడవుతావు అన్నయ్య నా కళ్ళు చిత్రకు అమర్చడానికి నువ్వు అభ్యంతరం చెప్పకుండా డాక్టర్కు ఇన్స్పెక్టర్కు కాగితాలు పంపించిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా గురించి బాధపడొద్దు చిత్రను నీ చెల్లిగా చూసుకోగలిగితే ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ సంతోషిస్తుంది వదినను నువ్వే ఓదార్చాలి ఇక నుంచి మీకు చిత్రే అన్నీ కావాలని నా తుది కోరిక ఇట్లు చివరి కోరికను తీర్చమని నిన్ను అర్థిస్తూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న సోఫియా ఉత్తరం చదవటం పూర్తయిన కళ్ళ నుంచి రక్తాశ్రువులు రాలిపడుతున్నాయి రవివర్మ కళ్లకు అక్షరాలు మసకగా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుని కాగితాన్ని తెరిచాడు డియర్ రవి నీకు ద్రోహం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు నేనెక్కడికి వెళ్ళినా చిత్ర కళ్ళల్లో చోటు చేసుకునే నా కళ్ళు నేను చూస్తూనే ఉంటాయి నువ్వు ఉన్నంత కాలం నీ రూపం నా కళ్ళలో కనిపిస్తూనే ఉంటుంది గుండెను రాయి చేసుకుని నా కళ్ళను వెంటనే చిత్రకమర్చే ప్రయత్నం చెయ్యి రవి నా కళ్ళల్లో వెలుగులు చిందాలే గానీ కన్నీళ్లు రాకూడదు అంటే అర్థమైంది కదూ చిత్రమనస్సు మాత్రం బాధపడ్డా ఆమె కళ్ళు కన్నీళ్లు రాలుస్తాయి అంటే మీ బ్యూటీ స్పాట్స్ కన్నీటి పాలవుతాయి నా కళ్ళల్లో కన్నీరు రాకూడదు అనుకుంటే చిత్రను సంతోషపెట్టు రవి నా కళ్ళల్లో నీ ప్రతిరూపాన్ని చూసుకుంటూ మీ భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి కోరుకోవటానికి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను మీ సోఫియా రవివర్మను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావటం లేదు జోషి గారు తనను తాను నిగ్రహించుకుని చిత్రను హాస్పిటల్కి తీసుకురమ్మని శరత్ వాళ్లకు చెప్పి తను సోఫియా శవాన్ని కారులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు సోఫియా కళ్లను ఆమె కోరిక ప్రకారం చిత్రకు అమర్చారు ఆ తర్వాత జోషి గారు రవివర్మ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకొని సోఫియాకు భర్తగా ఆమె శవాన్ని సమాధి చేయించమని కోరాడు సోఫియాకు అందమైన సమాధి కట్టించారు సోఫియా కళ్ళతో చిత్ర అందరిలా ప్రపంచాన్ని చూడగలుగుతోంది జోషి గారు తన ఆస్తిపాస్తులన్నింటినీ తన తదనంతరం చిత్రకు రవివర్మకు చెందేలా వీలునామా రాశారు సోఫియా కోరిక ప్రకారం చిత్రను సోఫియా లాగా చూసుకుంటున్నారు చిత్ర కూడా ఆ దంపతులను ఆప్యాయంగా అన్నయ్య వదిన అని పిలుస్తూ వాళ్లకు సోఫియా లేని లోటును తీరుస్తోంది సోఫియా పోయిన బాధలో నుంచి రవివర్మ ఇంకా తేరుకోలేదు పిచ్చివాడిలా తయారయ్యాడు జోషి గారు చంద్ర రవివర్మ చిత్రల బలవంతం మూలంగా రవివర్మ వాళ్లతోనే ఉంటున్నాడు సోఫియా చనిపోయి నాలుగు నెలలైనా రవివర్మ ఆమె కోరిక ప్రకారం చిత్రతో మాట్లాడను కూడా లేదు నిద్రలో మెలకువ వచ్చింది రవివర్మకు చిత్ర గదిలో నుంచి వెక్కిళ్లు వినిపించాయి సోఫియా మాటలు అతని మనసులో మెదిలాయి రవి నీకెంతో ఇష్టమైన నా కళ్ళల్లో వెలుగులు వెదజల్లాలి కానీ కన్నీళ్లు రాకూడదు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే చిత్ర మనసు ఏమాత్రం బాధపడకూడదు నా కళ్ళల్లో నీ ప్రతిబింబాన్ని చూసుకుంటూ మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నా కోరిక తీరుస్తావు కదూ అంతే ఒక్క ఉదుటున లేచి చిత్ర వచ్చి ఆమెని గుండెల్లోకి పొదువుకొని చిత్ర నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరగకూడదు ప్లీజ్ ఇంకెప్పుడు ఏడవకు అన్నాడు ఏమండి మీరు మీరు నిజంగా నా దగ్గరకు వచ్చారా అంది అవ్యక్తమైన ఆనందంతో అవును చిత్ర ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరగనివ్వను అంటూ ఆమె పెదవులను తన పెదవులతో మూశాడు రవివర్మ ఆ రాత్రే చిత్రకు మొదటి రాత్రైంది ఆ అదృష్టాన్ని తనకు ప్రసాదించిన సోఫియాకు మనస్సులోనే నివాళులర్పించింది చిత్ర సమాప్తం డేంజర్ స్పాట్ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం